సార్ ఎన్టీఆర్ వ్యవహారంపై దుమారం ఇంకా సద్దుమనగలేదు. అయితే ఈరోజు లక్ష్మీ పార్వతి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఆమె ప్రెస్ మీట్ చూస్తే దాదాపు జగన్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లే ఉంది, క్లారిటీగా చెప్పలేదు. కానీ నందమూరి ఫ్యామిలీని ఇటు నారా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు నారా లోకేష్పై తీవ్ర విమర్శలు చేసింది. దీన్ని ఎలా చూడాలంటారు సార్? మీకు దీని ముందు చిన్న విషయం చెప్పాలా? ఇటీవల మూడు నాలుగు రోజుల క్రితం ఈ యూట్యూబ్లో అప్పుడు చూస్తున్నాం కదా, యూట్యూబ్లో చూస్తుంటే వీరగంధం సుబ్బారావు గారు హరికథ చెప్పి వీడియో ఒకటి కనిపించింది. ఓకే, ఏంట్రా అని చెప్పి ఆసక్తిగా చూస్తే ఆయన ఏదో రుక్మిణి కళ్యాణం అది ఏదో చెప్తున్నాడు. అక్కడ ఆరుమణి పెట్టి చిన్న బుల్లి ఆరుమణి పెట్టి వాయిస్తా ఈ లక్ష్మీ పార్వతి గారు కనిపించింది. అరే రే, చాలా అరుదైన దృశ్యం అది, నేను చూడలేదు ఇప్పుడు వరకు అని నేను అది ఏం చేశానంటే నా మిత్రులు కొంతమందికి షేర్ చేశాను. ఈ చూడరు బాబు, ఈవిడ భలే వాయింతుంది అని. వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే, పొద్దున్న ఇదేడా బాబు నువ్వు, ఎంత మిత్రుడు అయితే మాత్రం పొద్దున్న మాకు ఈ ముఖాన్ని చూపించేవిటని చెప్పేసి నన్ను దొబ్బలెట్టేశారు. అంటే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది, కానీ ఆ వ్యక్తి పేరు తలవటం కానీ చూడటం కానీ ఎవరికైనా చెప్పడం కానీ తలుచుకోవడం కానీ అత్యంత జుగుప్సాకరం, పీడకల్లాంటిది, అసభ్యకరమైన మాటలు వచ్చేస్తాయి. అది ఎందుకో తెలియదు. అంటే ఒక్కొక్కరిని చూస్తే పెట్టబుద్ధి వద్ద, ఒక్కొక్కరిని చూస్తే మొత్త బుద్ధి వద్ద అంటారు. అలాంటిదైనా అటువంటి అభిప్రాయం ఉందా ఆమె మీద? మెజారిటీ జనాలకి ఎవరన్నా పైశాచికం, ఇటువంటి నీచ కార్యక్రమాలు, లేకపోతే బుద్ధి కొరచు బుద్ధి ఉన్న వాళ్ళకి నచ్చొచ్చావాడి ఒకటి. ఇక మీరు అడిగిన దాని విషయానికి వస్తే, తీగలు తెగిన వీణ ఖచ్చితంగా అపస్వరాలు పలుకుతుంది, అవును కదా? ఓకే, తీగలన్నీ కరెక్ట్గా ఉంటే మంచి స్వరాలు వస్తాయి, సప్తస్వరాలు పలుకుతుంది. మెట్లు విరిగిన హార్మోని పెట్టి ఏం చేస్తుంది? పాడిందే పాడద్ది. అదే జరిగింది. ఆవిడ రామారావు గారు మరణించక ముందు ఒక రకంగా కలిగింది. అసలు ఆవిడ పని ఏంటి? ఎందుకు ఈ పార్టీలోకి వచ్చింది? ఆవిడ చేసిన పని ఏంటి? ఏ ఉద్దేశంతో వచ్చింది? ఏం చేసింది? అది కూడా తలుచుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఆవిడంతటా ఆవిడ మళ్ళీ ఒకసారి ఆవిడ గతాన్ని తవ్వి బయట పోసుకుంటుంది. ఆవిడ ఇలాంటివి మాట్లాడితే మనం చెప్పాల్సి వస్తుంది. జీవిత చరిత్ర రాద్దామని వచ్చింది, రాసిల్పోవాలి కదా, అవునా కదా? రాయకుండా నా స్వామి అంట ఆయన ప్రేమించేసి అన్నది, ఆయన వసపరుచుకున్నది అంటాను నేను. అదే జరిగింది అక్కడ. తర్వాత ఆయన వివాహం చేసుకున్నాడు. ఆయన పెద్ద మనిషి కాబట్టి, నమ్మిన వాళ్ళను మోసం చేయడు కాబట్టి ఆయన ఆవిడని వివాహం చేసుకున్నాడు. కానీ ఈవిడ క్యారెక్టర్ ఏంటి? ఈవిడిని వివాహ అగ్నిసాక్షిగా వివాహం చేసుకుని ఆయన ద్వారా ఒక బిడ్డను కన్న తర్వాత ఆయన్ని దగ, వంచన, మోసం, కుట్ర, వెనుపోటు ఇవన్నీ చేసి ఆయన విడిచిపెట్టేసి రామనగర్ దగ్గర రావటం కరెక్టేనా? ఫస్ట్ ఈ పాయింట్ చెప్పమన్నాను సమాధానం. మీ పెళ్ళి వద్దండి, మీరు ఇంకొకరు ప్రేమించారంటే కుదురుద్దా? మిమ్మల్ని నమ్ముకుని మిమ్మల్ని కట్టుకున్న భార్యను వదలటం తప్పు కదా. అలాగే ఇంకొకళ్ళ భార్య అగ్నిసాక్షిగా వివాహం ఉంది, ఆవిడకి కొంచెం హోదా ఉన్నవాడు, పెద్ద కారు ఉన్నవాడు ఇలాంటి కనపడితే భర్తని బిడ్డలు వదిలేసి వెళ్ళిపోవటం ఈ సమాజం అంగీకరిస్తుందా? ఇది సమాధానం చెప్పాలి. ఇటువంటి లొసుగులు ఉన్నవాళ్ళు ఇంక బయట మాట్లాడకూడదు. ఆవిడ మాట్లాడుతుంది, ఫోన్లే రామారావు గారిని ప్రేమించింది, ఆయన కూడా ప్రేమించాడు, ప్రేమించేలా చేసింది, ఆయనకు అవసరం, ఈవిడికి ఒక అవసరం. అయిన తర్వాత రాజకీయాలు, ఆవిడకేంటి పని? మీ దుర్బుద్ధి లేకపోతే, దురుద్దేశం లేకపోతే మీకేంటి పని? మీరు ఎందుకు వచ్చారు? ఆ పని మానేసి ఇంకో పనిలోకి వెళ్ళారు. ఆ పనిలో ఉన్నా కరెక్ట్గా ఉన్నారా? ఆయన సంరక్షిస్తా, ఆయన యోగక్షేమాలు చూసుకుంటా, ఆయన సపర్యలు చేసుకుంటా ఉంటానన్నారు. ఆ పని మానేసి మీరు రాజకీయాలు పని, ఆడి సీటీ వీడి సీటీ ఇవ్వద్దు, ఆడికి మంత్రి వీడికి మంత్రి ఇవ్వద్దు, అతని చైర్మన్ అతని చైర్మన్ ఇవ్వద్దు, ఇలాంటి అన్నింటిని పని కట్టుకుని లోపల నుంచి వచ్చేసి మాట్లాడి అన్నీ రామారావు గారు వాళ్ళు ఎందుకు నీకు నోరు మూసి కూర్చోవని ఇలాంటి మాటలు ఎందుకు రావాలి? ఇక్కడ ఇంతమంది ఎమ్మెల్యేలు పార్టీని భ్రష్టు పట్టించేసి అందులో వర్గాలుగా చేసి పార్టీలో సీనియర్ నాయకుల్ని అవమానపరిచేలాగా నిర్ణయాలు తీసుకుని మీరు తప్ప దారి లేదు మిమ్మల్ని పట్టుకుంటే పనులు అవుతాయనేటువంటి పరిస్థితి ఎందుకు కల్పించారు? అధికార కేంద్రం అందుకే ఏర్పాటు చేశారు, తప్పు కదా ఇవన్నీ? కాబట్టి ఆ రోజు, ఇవాళ మీరు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీలో చాలా మంచి పొజిషన్లో స్పీకర్ స్థానంలో ఉన్న ఆయన కూడా 95 ఎపిసోడ్లో ఉన్నాడు ఆయన. అలాగే అనేక మంది ఆ పార్టీలో ఉన్నారు. ప్రజెంట్ స్పీకర్ టీఆర్ఎస్లో ఉన్నారు,
కాంగ్రెస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, అన్ని పార్టీలో ఉన్నారు. ఆ 98 ఎపిసోడ్లో ఉన్న వాళ్ళంతా ఇది రామారావు గారికి వెన్నుపోటు అని మీరు అన్నారు, ప్రజలు కాదన్నారు, కాబట్టి చంద్రబాబు గారిని 99 గెలిపించారు. ఒకటి, రెండు, ప్రజలు కూడా మీ అతిజోక్యాన్ని మీ అధిక ప్రసంగాన్ని అసహించుకున్నారు, మీ అనవసర జోక్యాలను వద్దనుకున్నారు. కాబట్టి ఆ రోజు రామారావు మేరునగధీరుడు విశ్వవిఖ్యాతుడు ప్రజల గుండెల్లో ఉన్న రామారావు గారిని కూడా బాధ తప్త హృదయాలతో ఆయన కాదనుకున్నారు. కేవలం మీ వల్లే. ఇంకొకటి, ఈ విషయాలు టీడీపీ నాయకులు తప్పే, ఈవిడిని వదిలేశారు. రజనీకాంత్ గారు ఈవిడిని దుష్టశక్తి అన్నాడు, అంతే వదిలేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, రజనీకాంత్ గారు. కానీ ఈవిడ ఇలా చెలరేగిపోయి మాట్లాడుతున్నప్పుడు, చంద్రబాబు గారి మీద నోరేసి పడిపోతే వాళ్ళ కుటుంబాన్ని బద్నాం చేస్తున్నప్పుడు, రామారావు గారి క్యారెక్టర్ని కూడా ఈవిడ కించపరిచింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నాయకులు తుమ్మజీకి రెండిచ్చేసుకున్నారు నోరుకి, టీడీపీ నాయకులు మాట్లాడాలి కదా. ఇటీవల మాట్లాడారు తేగల కృష్ణారెడ్డి గారు, ఇంకా ఇద్దరు ముగ్గురు నాయకులు, వాళ్ళు ఏం జరిగింది ఏంటి అనేటువంటి విషయాలు మాట్లాడారు, మాట్లాడారు కదా. అప్పుడు కొంత క్లారిటీ వచ్చింది. ఇదే మాటలు పాతికేళ్ళని మాట్లాడాలి కదా. లేదా ఈవిడిని ఇది ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎలాగే వ్యవహరిస్తున్నాయి, ఎలాగా ఎక్కువ మాట్లాడితే మీకు శంకరగిరి మాంజలు పట్టించేస్తాం, సీలేరు దగ్గర ఒక ఆశ్రమం ఏర్పాటు చేసి అక్కడ కూర్చోబెడతాం, నోరు మూసుకుని కూర్చో అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వాలి, ఇవ్వలేదు కదా. ఆవిడ స్వేచ్ఛకు వదిలేశారు, నీ బతుకు నువ్వు బతుకుని వదిలేశారు. కానీ ఆవిడ కుటుంబం రామారావు గారి స్థాయికి చేరటం, ఆయన దగ్గర చేరటమే గొప్ప, ఆయన జీవిత కథ రాత్రాన్ని ఆయన జీవితంలో భాగమైపోవటమే గొప్ప, ఆయన వివాహం చేసేసుకోవడం అనేటువంటి నీ పూర్వజన్మ సుకృతం. ఇన్ని సాధించేసిన తర్వాత ఇంక నీకేం కావాలి? నువ్వు పగబట్టినట్టు కుటుంబం, వాళ్ళ కుటుంబం మీద పగబడతాం ఏంటి? ఎన్టీ రామారావు, చంద్రబాబు గారు ఏమైనా పైవడా? ఎన్టీ రామారావు గారు స్వయాన కూతురు, మొగుడైన వాళ్ళ రాజకీయాల్లో కుటుంబాలు ఏమైనా జరగచ్చు, నువ్వు ఒక పాత్రదారువి, మిగతా కుటుంబ సభ్యులు లేని బాధ నీకెందుకు? అసలు నీ వల్లే కదా ఈ చిచ్చు. అసలు ఈవిడ ఎంత హీనంగా రామారావు గారి క్యారెక్టర్, అంత పెద్ద ఆయన్ని, వయసులో ఉన్న ఆయన్ని నా కోసం ఫోన్లు మాట్లాడితే 2 లక్షల బిల్లు అయిపోయిందని చెప్పడం తప్పు కదా. అసలు ఏమనుకుంటారు ఈ సమాజం ఏమనుకుంటారు రామరావు గారిని? ఆయన పనులు మానేసి ఈవిడితో మాట్లాడుతూ కూర్చున్నాడు ఫోన్లో అనుకోరా? అది నిజమో ఒట్టుదో కానీ తప్పు కదా, నువ్వు అలాంటి మాటలు బయట చెప్పొచ్చు కదా. ఇంత హీనమైన చరిత్ర పెట్టుకుని, ఇంత హీనమైన స్వభావం కలిగి, ఇంత ప్రవర్తన అసభ్యకరమైన ప్రవర్తన ఉండి ఇవాళ మీరు సమాజంలో మాట్లాడేయడానికి అవకాశం వచ్చింది. భగవంతుడు ఒక్కోసారి కొన్ని శక్తులకు అవకాశం ఇస్తారు. చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడలేదు అనేటువంటి చాలామంది కూడా కొంతమంది మాట్లాడరు. వాళ్ళు మాట్లాడే కొలితే వాళ్ళ విలువ పెరుగుద్ది. మాటకు మాట తెగులు, నోటికి నీటికి నాచు తెగులు, మాటకి మాట తెగులు, నోటికి మాట తెగులు అని అంటారు. అలాగా ఈవిడికి సంబంధాలను చెప్పి కొలిది ఏదో పెరుగుద్దని వదిలేసి ఉండొచ్చు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను వినండి, మీరు దారిలో పోతూ ఉంటారు, అక్కడ కీడు కొబ్బరికాయలు లేకపోతే ముగ్గులేసి పసుపు కుంకుమ జల్లి నిమ్మకాయలు అవి పెట్టారు, ఇంకెవరన్నా దాని జోలికి వెళ్తారు మీరు? ఆ దరిదాపుల్లోకి వెళ్తారు, దూరంగా పారిపోయి వెళ్తారు కదా. అలాగే ఈవిడ దుష్టశక్తి అనుకున్నారు కాబట్టి ఆవిడ దూరంగా ఉన్నారు అందరూ. ఆవిడ ఏ మాట అంటే పట్టించుకోలేదు. ఈవిడ ఎవరు పంచం చేరింది ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు పంచం చేరి, రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు ఒకటే. రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారిని చూసుకుంటున్నాను, ఇద్దరు ఆశయాలు ఒకటే, ప్రజల మనసులో దేవుడు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడింది. రాజశేఖర రెడ్డి గారు ఆడిన మాట తప్పుడు ఆయనకి మళ్ళీ ఎన్టీ రామారావు గారు మళ్ళీ అన్నది, ఎన్టీ రామారావు గారు నేను సీఎంగా మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతాను, అప్పటి వరకు అడుగు పెట్టనంటే అప్పుడు దాకా అడుగు పెట్టలేదు ఆయన. రాజశేఖర రెడ్డి గారు 99 ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేను ఓడిపోతే కనుక ఎట్టి పరిస్థితి ఇంకా రాజకీయ సన్యాసం చేస్తానన్నాడు. చేశాడా? ఆయన ఓడిపోడు కదా. చేయలేదు. ఇంత పచ్చి అబద్ధాలు, మోసం, ప్రజలను మోసం చేసిన వాళ్ళు ఎలాగ మహానాయకుడు అవుతాడు, మహానేత ఎలాగ అవుతారు? పైగా తెలంగాణ ఆకాంక్షలు ఉన్నాయి, తెలంగాణ పుండు కెలికి రేపింది మీరే. చిన్నారెడ్డి గారిని ఢిల్లీ పంపించి తెలంగాణ గురించి అగ్గిపెట్టించింది మీరు. తిరిగి తెలంగాణ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుని 2004 చంద్రబాబు గారిని ఓడించడానికి మీరు చేయని ప్రయత్నం లేదు. పాదయాత్ర చేశారు, అన్ని ప్రక్షాళనలు కలుపుకున్నారు, సిపిఎం, సిపిఐ, టీఆర్ఎస్, ఏ పార్టీ కలిసి వస్తే ఆ పార్టీతో కలిపి మీరు చంద్రబాబు గారి మీద యుద్ధం చేశారు. మీరు ఒక్కళ్ళే ఓడబడిచారు? మీరు ఏదో పెద్ద హీరోలాగా ఓడిచ్చారని చెప్తారు. మీరు ఎంత చంద్రబాబు గారు పొత్తు లేకుండా లేదంటారు? ఈయన పొత్తు లేకుండా ఎప్పుడు ఉన్నాడు? వీళ్ళందరూ కలుపుకుని కదా ఆయన ఓడించగలిగాడు. పైగా పచ్చాబద్ధాలు ప్రచారం చేసి అప్పుడు తెలంగాణ ఆకాంక్షకి తెలంగాణకి మీరు ఒప్పుకున్నారు కదా. మరి నంద్యాల ఎన్నికల్లో 2009 ఎన్నికల్లో తెలంగాణలో ఎన్నికలు అయిన తర్వాత నంద్యాల మీటింగ్లో మీరు కరెక్ట్గా 5 గంటల టైం చూసుకుని
ఐదైన తర్వాత మన హైదరాబాద్ వెళ్ళాలంటే వీసా తెచ్చుకోవాలంటే పచ్చి మోసం ఈ ప్రజల్ని తెలంగాణను అవమానించారు కదా మీరు. మీరేం నాయకుడు అవుతారు అంటే ఓటింగ్ అయిపోయిన తర్వాత, ఓటింగ్ తెలంగాణ ఓటింగ్ అయిపోయిన తర్వాత మరి ఆయన ఆయన ఏ రకంగా పెద్ద నాయకుడు అవుతాడు? ఈ ప్రజల మెచ్చే నాయకుడు ఎలాగవుతాడు? ఆయన మహా టీడీపీని దెబ్బకొట్టే విధంగా కాదు సార్ అది. ఇప్పుడు నువ్వు రాజకీయం చేయి కానీ నీ ఉత్తమ మద్యం వదిలేసుకోకూడదు కదా. మరి అలాంటి వాళ్ళు మహానేత అనకూడదు, రాజకీయ నాయకుడు అంటాం, ఓ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అంటాం, అంతేకాని మహామేత మహానేత ఇలాంటి మాటలు మాట్లాడకూడదు కదా. ఇంత మాట తప్పి మడమ తిప్పి కొన్ని ప్రజలు ఏమన్నా చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీని పదే పదే చేసే బషీర్బాగ్ కాల్పుల గురించి మాట్లాడతారు. ఈయన ఈయన హయాంలో గంగవరం పోర్టు దగ్గర కాల్పులు, పల్లెగాలు చచ్చిపోతారు, ముదిగండ కాల్పులు, ఎంతమంది చనిపోయారు? కొంతమంది నక్సలైట్లని డెఫినెట్గా తీవ్రవాదులు అణిచేయాలా, డెఫినెట్గా అరెస్ట్ చేయాలా, కానీ మొత్తం మంది కలిపేసి ఒక కొండమే చంపేశారు పొలమంటున్నా కుట్రపూరితంగా. ఆయన చర్చలకు పిలిచి వాళ్ళు పచ్చి మోసం చేశాడు. ఈయన ఇంక మాట నిలబెట్టుకునే మనిషి ఏంటండి ఈయన? ఇలాంటి వాళ్ళు మెచ్చుకుంటా ఈవిడ మాట్లాడే మాటలకి ఆరుమండి పెట్టి మెట్లు విరిగిన ఆరుమండి పెట్టి పాత పాట పాడపోతే కొత్త పాట ఏం పడుతుంది? ఆవిడ మాట్లాడే హక్కు ఉందా? చంద్రబాబు గారి గురించి మాట్లాడే హక్కు ఉందా? అసలు దొంగలు పడ్డ ఆరు నెలల కుక్కలు మురినట్టు ఆ వాళ్ళ ప్రకటన వచ్చి 4 రోజులు 5 రోజులు అయింది వాళ్ళకి. ఇవాళ మాట్లాడతామేంటి అంటే జాతకం కూర్చుకుని అన్ని స్వరాలు చెప్పి ఆళ్ళు పేరేపెత్తే మాట్లాడమని వచ్చి మాట్లాడుతాం, ఇది తప్పు కదా. ఇంకెంతా సంవత్సరం ఇంకా సంవత్సరం తర్వాత వీళ్ళందరూ ఇబ్బంది పడతారా? ఇన్నాళ్ళు ఒక లెక్క నేను అనుకుంటాం ఏంటంటే టీడీపీ వాళ్ళు ఇలాంటి సీన్లు ఇంక ఇక ముందు పునరావృతం అవ్వకుండా చూసుకుంటారు వాళ్ళు డెఫినెట్గానే. వీళ్ళు నోళ్ళకి సీళ్ళు వేస్తారు, నోళ్ళకే సీల్డ్ తాళాలు వేస్తారు డెఫినెట్గానే. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా పుక్క కరిసిందని కరవు, లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు వాళ్ళు. ఎవరిని అరుచుకుంటే అరుచుకొని, ఏనుగు వెళ్తుంటే కుక్కలు అరుస్తాయి, ఇలాంటివి అనుకున్నారు వాళ్ళు. ఇక నుంచి చిన్నపావును కూడా పెద్ద కర్రతో కొట్టాలి ఇలాంటి ఆలోచనలోకి వచ్చారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళ వీర విన్యాసాలు విజృంభణ నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకుంటే వీళ్ళు తట్టుకోలేరు డెఫినెట్గానే. ఎందుకంటే చంద్రబాబు గారు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచేయడం ప్రజలు నమ్మితే నాదెండ్ల భాస్వరరావు గారికి ఏ రకమైన పరాభవం జరిగిందో అదే పరాభవం జరుగును. ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ప్రజలే న్యాయ నిర్ణేతలు. వాళ్ళు చంద్రబాబు గారు వెన్నుపోటు పొడవలేదు, నీ వల్ల పిశాచాల్ని పారదోలేడు అనేటువంటిది ప్రజలు నమ్మారు. దుష్టశక్తికి పార్టీని అప్పచెప్పలేదు ఈయన. ఇన్నాళ్ళు ఈ పార్టీ ఉందంటే చంద్రబాబు గారు వల్లే అని ప్రజలు నమ్మారు కాబట్టి 1999 గెలిపించారు. 2009 పార్టీ రకరకాల కారణాల వల్ల ఓడిపోయిన తక్కువ మార్జిన్తో ఓడిపోయింది అది అందరికీ తెలిసిందే కదా. 2014 మళ్ళీ గెలిపించారు ఆయన్ని. 2019 ఓడిపోయింది. రేపు మళ్ళీ డెఫినెట్గా వీరతాడు వరమాల వేస్తున్నారు ఆయనకి డెఫినెట్గానే. అది మీరు గారు హరిహర బ్రహ్మ రుద్రతను కూడా ఆపలేరు. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీరు మెచ్చిన మీకు నచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలన అనేటువంటిది అందరూ కూడా యాక్తో నమ్మేస్తున్నారు, బెంబులెత్తిపోతున్నారు, భవిష్యత్తు మీద బెంగెట్టేసుకున్నారు, భయానకమైన వాతావరణం అరాచకం సృష్టించారు. కాబట్టి మీరు ఏ రకంగానే ఈయన సమర్థించలేరు, సమర్థించకుండా ఉండలేరు. మీ బతుకు బస్ స్టాండ్ అయింది.